ఇక తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది। ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు। శ్వేత ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది। 10 నియోజకవర్గాల్లో కేవలం అంటే 2 అంటే ఇల్లందు ఖమ్మం నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మరి కొన్ని చోట్ల కొంత సాంకేతిక సమస్యలతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పోలింగ్ ప్రక్రియకు దాదాపు అరగంట సేపు కొంత అంతరాయం ఏర్పడింది। ఆ తర్వాత ఆ ఎన్నికల అధికారులు ఆ సమస్యను పరిష్కరించడంతో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది। జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు। ఖమ్మం జిల్లాలో దాదాపు 12 లక్షల మందికి పైగా ఓటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9,60,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు। పోలింగ్ కేంద్రాల్లో ముందస్తుగా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలతో ఇవాళ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది। ఎక్కడ ఇబ్బందులు లేకుండా సజావుగా ప్రారంభమైన పరిస్థితి ఉంది। కేవలం ఇల్లందు నియోజకవర్గంలోని పలు చోట్ల టేకులపల్లి మండలం కావచ్చు, ఇల్లందు మండలంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి। దీంతో కొంత సాంకేతిక సమస్యలు తలెత్తడం పోలింగ్ ప్రక్రియకు దాదాపు అరగంట 40 నిమిషాల పాటు కొంత ఇబ్బంది జరిగింది। ఆ తర్వాత వెంటనే పోలింగ్ అధికారులు రంగంలోకి దిగారు, సమస్యను పరిష్కరించి ఆ మొరాయిస్తున్న ఈవీఎంల స్థానంలో మరో కొత్త ఈవీఎంలు ఇవ్వడంతో వెంటనే పోలింగ్ ప్రక్రియ మళ్ళీ కొనసాగింది। ఖమ్మం నగరంలో కూడా పలు చోట్ల ఒకటి రెండు చోట్ల ఎన్ఎస్పీ క్యాంపులోని పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది। ఆ తర్వాత అధికారులు అక్కడ పోలింగ్ అక్కడ ఈవీఎంల సమస్యను పరిష్కరించడంతో పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది। ఇలా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా, మదిరా, సత్తుపల్లి నియోజకవర్గాల భారీగా ఓటర్లు తరలి వస్తున్నారు। ఈసారి గతంతో పోలిస్తే భిన్నంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి। గతంతో పోలిస్తే ఖమ్మం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి, కానీ ఈసారి గతం కంటే భిన్నంగా ఉంది పరిస్థితి। ఎక్కడ చూసినా ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి। ప్రధానంగా మహిళలు కావచ్చు, యువత, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న యువత కూడా పెద్ద ఎత్తున తమ ప్రజాస్వామిక ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితిని మనం చూడవచ్చు। గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరు ముఖ్యంగా అయితే 9 గంటలకు పోలింగ్ శాతాన్ని ప్రకటించాల్సినప్పటికీ కూడా కొంత ఆలస్యమైంది। ఇంకా ప్రతి గంటకు ఒకసారి పోలింగ్ శాతాన్ని అధికార యంత్రాంగం ప్రకటిస్తామని చెప్పింది। అయితే ఇప్పటివరకు అయితే ఆ జిల్లాలో 2 చోట్ల కూడా, అటు ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు భద్రాద్రి జిల్లా, 2 జిల్లాల్లో కూడా ఎక్కడ పోలింగ్ శాతాన్ని ప్రకటించలేదు। కొన్ని చోట్ల కొత్తగూడెం నియోజకవర్గం సంబంధించి కొత్తగూడెం గ్రామీణ మండలంలో లక్ష్మీపురం అనే గ్రామం అయితే ఆ గ్రామంలో ఓటర్లు తమ ఓటు హక్కును బహిష్కరించారు, తమ సమస్యలు పరిష్కరించలేదని, గ్రామానికి కనీసం రోడ్డు సదుపాయం లేదంటూ వాళ్ళంతా కూడా ఓటు హక్కును బహిష్కరించారు। ప్రస్తుతం ఎన్నికల అధికారులు వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు। ఎట్టి పరిస్థితుల్లో తాము ఓటు హక్కు వినియోగించుకోబోమని చెప్పి వాళ్ళైతే తెగేసి చెప్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళంతా కూడా పోలింగ్లో పాల్గొంటున్నారు, ఓటింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో న్యాయ నిర్ణేతలుగా ఉండబోయేది యువత అన్నది ప్రధానంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా యువత అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఈ యువత ఎక్కువగా ఓటు వేసేందుకు కూడా ప్రస్తుతం కేంద్రాలకు తరలి వస్తుండడం, ఎవరి వైపు నిలుస్తారనేది మాత్రం కొంత ఆసక్తికరమైన అంశంగా చెప్పవచ్చు. పల్లెలతో పోలిస్తే పట్టణాలు కూడా ఈసారి భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ప్రశాంతంగా సజావుగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటు స్టూడియో